క్లుప్తంగా చెప్పండి. మా గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి మరియు పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గ్రామస్తులకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన సమయం వచ్చింది సార్. మేము ఎన్నో రోజులు ఇక్కడ ప్రోగ్రాం జరిగితే మీరు వస్తే రోడ్ల పైన ఎండనక రాత్రైనా చిన్నపిల్లలతో సహా వెయిట్ చేసి మిమ్మల్ని చూడాలని 2 నిమిషాలైనా మీరు మాట్లాడితే వినాలని వెయిట్ చేసినాం సార్. అది మేము నిజంగా సంకల్ప బలం ఉంటే అది మీ దాకా చేరుతుంది అనేది ఇప్పుడు జరిగింది సార్. ఈ మా గ్రామస్తులు సంకల్పంతో పంచాయతీ ప్రెసిడెంట్ని గెలిపించినారు. మా నియోజకవర్గానికి మీరు ఇచ్చిన ఎమ్మెల్యేని గెలిపించినారు. కాబట్టి మేము ఎంతో ఈ గ్రామస్తులు అదృష్టవంతులంగా ఫీల్ అవుతున్నాము సార్ మీరు వచ్చినందుకు. దీంతో పాటు మాకు ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తులు పూర్వం 30-40 సంవత్సరాల ముందర ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉండేది. అక్కడ సో ఫ్యాక్టరీ అని అక్కడ ఉపాధి పొందేవారు. తర్వాత అది క్లోజ్ చేయడం అయింది. ఉపాధి లేక అందరూ గల్ఫ్ దేశాలకు తరలివెళ్ళి అక్కడ 30-40 సంవత్సరాల కాలం అక్కడే తల్లిదండ్రులను పిల్లలను వదిలి ఎప్పుడో వచ్చి ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఎటువంటి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేవు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఉపాధి గవర్నమెంట్ నుంచి వచ్చే ఉపాధి ఎక్కడా లేదు సార్. వాళ్ళు స్వయంగా ఎదగాలనే తపనతో ఇతర దేశాలకు వెళ్ళి కొంత ఎంతో కొంత ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యువత ఇకనైనా ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లకుండా ఇప్పుడు దేవుడు వచ్చి మన ముందు నిలిస్తే చాక్లెట్ బిస్కెట్ అడగవు సార్. సార్ మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావాలి సార్. ఇక్కడ మా ప్రాంతంలో ఉండే స్కూల్ డ్రాప్అవుట్స్, కాలేజ్ డ్రాప్అవుట్స్, డిగ్రీ హోల్డర్స్ అందరికీ పని కల్పించే విధంగా వృత్తి నైపుణ్య విద్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్. మా రాయలసీమ ప్రాంతానికి ఎక్కడెక్కడ అంత పెద్ద యూనివర్సిటీ, కనీసం కాలేజ్ కూడా పెద్ద కాలేజ్ కూడా లేదు సార్. కాబట్టి ఇక్కడ ప్రాంతంలో ఉపాధి ఉండి ఇక్కడే జీవించే విధంగా ఇతర దేశాలకు వెళ్లకుండా ఉండే విధంగా మాకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఢిల్లీ హైదరాబాద్ తరహాలో ఉండే విధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో నిర్మించాలని, దాని ద్వారా ఇక్కడ యువత ఉపాధి పొందాలని, రకరకాల వృత్తి నైపుణ్యాలు నేర్చుకొని ఇక్కడ స్కిల్స్ బాగా ఉంటాయి సార్. వీళ్ళు స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసే వాళ్ళు బాగా వాళ్ళు డెవలప్ అయ్యి రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేస్తారు సార్. కాబట్టి వాళ్ళని మాకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చేటట్టుగా చేయాలి సార్. మామిడి ఒక సమస్యగా ఉంది సార్. ఇక్కడ చాలా సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా ఇక్కడ మామిడి ఉత్పత్తి చాలా తగ్గిపోయింది సార్. ఇక్కడ ఎందుకంటే ముందు మామిడి ఆధారంగా బతుకుతా ఉన్నారు, కానీ ఇప్పుడు మామిడికి ఎటువంటి ఫంగస్ వైరస్ వచ్చేదో తెలియదు. ఉత్పత్తి 5% కూడా పడిపోయింది. కాబట్టి ఆ విధంగా దానికి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి మామిడికి ఉన్న సమస్య ఎందువల్ల దిగుబడి రావడం లేదు దానికి పరిష్కారం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు ఒక్కసారి బీసీఆర్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. బీసీఆర్ సార్, బీసీఆర్ సార్. సభకు నమస్కారం సార్. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడిగా మేము మిమ్మల్ని చూస్తున్నాము. అధః పాతాళానికి అన్యాయాన్ని తొక్కిన వామనుడు సార్ మీరు. స్నేహంలో కర్ణుడికి మించిన వాళ్ళు, మాకందరికీ దారి చూపే ఒక గొప్ప నాయకులు సార్.